మనం ఇప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ లోనే చాలా ఎత్తైన పర్వతం దగ్గర ఉన్నాం. ఎందుకు ఈ పర్వతాన్ని ఇక్కడ వాళ్ళు చాలా ప్రత్యేకంగా చూస్తారు? పర్వతం అసలు పేరు ఏంటి? అసలు కథ ఏంటి? ఏంటి ప్రత్యేకత? పర్వతం మీదకి ఎందుకు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు? పూర్తి కథను తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎలా ఉంది లొకేషన్ ఒక్కసారి చూడండి. మామూలుగా లేదు లొకేషన్. అసలు ఇక్కడ జిందగాడ పీక్ వెళ్ళే రూట్ లో ఓలి దెబ్బ కాదు ఓలి దెడ్డ. అలాగలాగా ఆల్ డేస్ లో అయితే ఎక్కుతాను ప్రతిరోజు. అలాగా సాటర్డే నైట్ ఎక్కేసి మళ్ళీ సండే మార్నింగ్ వచ్చేస్తాం. బాడీ పెయిన్స్ అయ్యి వస్తాయా? అంటే ఎప్పుడైనా డబ్బులు తగలు ఏమైనా అయ్యాయా పై వెళ్ళినప్పుడు? మాకైతే అవ్వలేదు. మరి మిగతా తెలియదు, మరి మాకు అలవాటే కదా అలా ఇక్కడ ఎక్కేసి మళ్ళీ దిగడానికి అలవాటే. మరి మేము అప్పుడు మరి హాలిడేస్కి వెళ్తూ ఉంటాము. సో అలా ఎప్పుడూ జరగలేదు మాకు. అండ్ ముందుగా మనం ఆ పర్వతం గురించి మాట్లాడుకునే ముందు ఈ ఊరు గురించి మాట్లాడదాం. ఈ ఊరి పేరు ఓలిపెడ్డ. ఇది పాడేరు నుంచి ఒక దగ్గర 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ ఊర్లో ఒకటే జీప్ ఉంది. మనకి జీపులు లేవు. ఉదయం ఒకసారి వెళ్తాను, సాయంత్రం ఒకసారి వస్తుంది. మిగతా టైంలో ఏం చేస్తాం? ఇక్కడ ఆర్గానిక్ వచ్చాడమ్మ. మిగతా టైంలో ఏం చేస్తావు? అలా సర్వీస్ చేసుకుని వచ్చాడమ్మ. సర్వీస్ చేసుకుని అరకు వ్యాలీలో? అరకు వ్యాలీలో. ఇక్కడ మనకి వీళ్ళు తెలుగు, ఒరియా, పీటీజీ అని మూడు భాషలు మాట్లాడుకుంటారు. అదొక్కడే
ఇక్కడ దగ్గర జనాభా ఒక 150 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి అండ్ 700 మెంబర్స్ వరకు ఇక్కడ ఉంటున్నారు అన్నమాట ఇక్కడ పాపులేషన్. ఈ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది, ఇక్కడ 5th స్టాండర్డ్ వరకు క్లాసెస్ చెప్తారు, మిగతాది బయట చదువుకుంటారు. అండ్ ఇక్కడ ఈ స్కూల్లో అట్మాస్ఫియర్ కానీ ప్లే గ్రౌండ్ కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ మనం చెప్పుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంది. మీరు స్కూల్ చూసుకున్నారైతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక్క కాగిత ముక్క కానీ చెత్త ఎక్కడ లేదు, చాలా నీట్ గా ఉంచుతున్నారు. ఇక్కడ మార్నింగ్ 5 to 4 వరకు క్లాసెస్ జరుగుతాయంట. ఎవరు సండే కాబట్టి ఎవరు ఎవరు లేరు, ఇవాళ ఖాళీగా ఉంది. అండ్ ఇంత మార్మల్ గ్రామంలో కూడా ఇంత హైజీనిక్ గా ఒక స్కూల్ పెట్టి 5th స్టాండర్డ్ వరకు ఇక్కడ క్లాసెస్ చెప్తే ఇంగ్లీష్ కూడా చెప్తున్నారంటే నిజంగా ఇది మనం చాలా అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ నుంచి. సో ఇలాంటివి ఇంకా మనం ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసి లిటరసీ రేట్ అనేది ఇండియన్ పెంచితే మనకి అకౌంట్ కూడా బాగుంటది. ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా హౌస్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, ప్రతి ఇల్లు చాలా నీట్గా ఇసుకతో కట్టుకున్నా చాలా నీట్గా చూసారు, అంత నీట్గా ఉంచుకుంటున్నారు. ప్రతి మీరు ఎక్కడ చూసుకున్నా మ్యాక్సిమం మీకు ఇలాగే ఉంటాయి, చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ చెత్త లేకుండా. మన ఇప్పుడు సిటీ రోడ్స్ మనం ఎంత వర్స్ట్గా ఉంటాయి మన ఇంటి దగ్గర రోడ్స్, కానీ ఇక్కడ చూసుకుంటే చూసారు అంత నీట్గా ఉన్నాయో, ప్రతిదీ మీకు ఎక్కడ చూడండి. అంటే ఇక్కడ ఏ ఉన్నాయో ఒకటి రెండు ఉంటాయి కానీ చూడండి మ్యాక్సిమం చాలా నీట్గా ఉన్నది ఊరు. ఇక్కడ చూసుకుంటే డే టైంలో అందరూ వర్క్ వెళ్ళిపోయారు, సో అందుకే ఇక్కడ మనకి ఎక్కడ ఇంటి దగ్గర ప్రతిదీ లాక్ వేస్తుంది, ఎవరు లేరనమాట. సో అందరూ వర్క్ చేసుకుంటారు, ఈవినింగ్ టైంలో అందరూ ఇక్కడ వస్తారు. వీటిని కందులు అంటారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఇలా పచ్చిగా ఉన్నప్పుడు లేవు ఇలా ఉంటుంది, దీన్ని ఇందాక చూసారు కదా అలా దంచితే మనకి ఎండ్ ప్రోడక్ట్ వచ్చేది ఇదన్నమాట, ఇలా వస్తాయి దీన్ని. దీన్ని పప్పులో చేసుకొని తింటారంట. ఒకవేళ దీని గురించి కందులు మీకు ఎవరికైనా తెలిస్తే కింద ఒకసారి కామెంట్ చేయండి, దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే. నాకైతే దీని గురించి పెద్దగా ఐడియా లేదు. వీరు కందులతో పాటు ఇంకా చాలా పండిస్తారు, వీటిని జొట్ట పిక్కలు అంటారు. సో ఇగో ఇలా ఉంటాయి, వీటిని మనం ఎండిన తర్వాత వీటిని ఇలా దంచుతారు. సో ఇది మనకి ఫైనల్గా వచ్చే పిక్కలు అన్నమాట. జొట్ట పిక్కలు మనం వీటితో కూర చేసుకోవచ్చు కదా, వీటిని సోళ్ళు అంటారు, వీటితో అంబలు చేస్తారంట. సో ఇక్కడ చూస్తే ఇవి జొన్నలు, కాకి జొన్నలు అంట. దీన్ని ఏం చేస్తారు, ఇది మిల్లాడించి ఇది కూడా అంబల్లా చేసుకుని తాగుతారు. అది ధాన్యం మనం తినే బియ్యము. అలా ఎన్ని రకాలు పండిస్తారు, ఎన్ని రకాలు ఉంటాయి? మరి బొబ్బరీలు ఉన్నది, టింబ్రాయిలు ఉన్నది, కందులు, కొండ కందులు మొత్తం అవన్నీ కూడా వీరు పండించి ఇక్కడ హుక్కుంపేట మార్కెట్ అని నిన్న ఆల్రెడీ చూపించాను. ఇది సోములు, సాములు, కొర్రలు, అందుకొర్రలు చాలా ఉంటాయి, అన్ని పండిస్తారు ఇక్కడ హుక్కుంపేట మార్కెట్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట ఇటు సైడ్, అక్కడ అమ్ముతారంట వీళ్ళు. ఎలా అమ్ముతారు, ఎంత లెక్క అమ్ముతారు, కేజీ ఎంత ఉంటుంది? కేజీ 70 రూపాయలు. 70 రూపాయల నుంచి ఉంటుంది. కొంచెం 300. సో ఇది ఇంత చాలా నేచురల్గా దొరుకుతుంది ఇక్కడ మనకి. మా ఫ్యామిలీలో కూడా తింటారు ఈ కందులు, అలాంటివి తింటారు, నాకు ఐడియా లేదు. సో నేను పట్టుకెళ్తాను ఇక్కడ నుంచి కొన్ని.
నాకు సాములు జొన్నలు కావాలి. కొర్రలు సాములు మీరు ఎప్పుడైనా ఇలాంటి పొలాల్లో వెళ్తున్నప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే మనకి ఇలాంటి ప్లేసెస్లో స్నేక్స్ గట్టా ఉంటాయి. సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా చూసుకుంటే ఇదంతా పంట అంతా కోసేసినట్టు ఉన్నారు, టైం అయిపోయినట్టు ఉంది. సో మనం నవంబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తే మనకి ఎక్కువ లైవ్గా మనకి ఎక్కువ ఉండే మనం డైరెక్ట్గా చూసే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు అన్నీ మ్యాక్సిమం కోసేసారు. సో మ్యాక్సిమం ఏం లేవు, కిందకెళ్తే వరి ఉంది. ఇవి ఇక్కడ చూసారు కదా, ఇలాంటివన్నీ పండించి ఇవి వీళ్ళు మార్కెట్లో సెల్ చేసుకొని ఇది వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ అన్నమాట. ఇక్కడ వీటిని డొంకలు అంటారంట. ఇది పూర్వం మన గ్లాసులు లేని టైంలో దీన్ని ఎండబెట్టిన తర్వాత దీన్ని కట్ చేసి లోపల గుచ్చి తీస్తే ఇక్కడ గ్లాస్ టైప్ వస్తుంది. ఇలా తీసుకొని డైరెక్ట్గా ఇలా తవ్వుతారు, లేదంటే ఇక్కడ ఇలా ఇక్కడ వరకు కట్ చేసుకుంటే ఇలా తీసి ఇలా కూడా తవ్వుతారు అన్నమాట. సో పూర్వం దీన్ని అలా వాడుకునేవారు, ఇప్పటికీ ఇది ఇక్కడ ఉన్నది. ఇది కట్ చేసిన కింద నేను మార్కెట్లో చూసాను, కానీ ఇది ఇక్కడెక్కడ వీళ్ళ దగ్గర ఉంటే బాగుండు, కట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ లేదు. సో ఇది దీని పేరు డొంకలు అంటారు. హలో హలో అన్నా. హలో హలో చిన్న చెప్పు. అన్నీ వెయిట్ చేస్తున్నాను, త్వరగా వస్తావట. లేకపోతే ఈలోపు ఎవరైనా ఒకరు వస్తూనే ఉండాలి, వెళ్ళారని చెప్పి. చూస్తున్నారు కదా మనకు కనిపిస్తున్నదే జందగాడ పీక్ అనేది. ఇది జందగాడ పీక్, ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఇదే. మనకి ఇక్కడ చూస్తుంటే చిన్నదిలా కనిపిస్తుంది, కానీ మనకి అక్కడికి పైకి వెళ్ళి చూస్తే మనకి మొత్తం ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ లో మ్యాక్సిమం ఇటు సైడ్ ఉన్నవన్నీ కనిపిస్తాయి మనకి. వంజంగి, అరకు, మొత్తం అన్ని లంబసింగి అన్ని కనిపిస్తాయంట. చాలా ఈస్టర్న్ ఘాట్స్ లో 5 స్టేట్స్లో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు వీటన్నిటిలో ఇక్కడ ఇది ఒకటే హైయెస్ట్. దీన్ని కసపట్లో దీని పైకి మనం వెళ్ళబోతున్నాం. అవి వెళ్తున్న దాని గురించి కూడా మనం చూద్దాం.